దేవుని దివ్యనామమునకు స్తుతి కలుగునుగాక. 5వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. ఇక్కడ ఈ తేమానీయుడైనటువంటి ఎలీఫజు తన మాటలు కొనసాగించుచునే ఉన్నాడు. మొదటిలో తాను మాట్లాడిన మాటలకు కొంచెం వ్యతిరేకంగా మనం మాట్లాడడం గమనించాలి. 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము, ఆయన గాయపరచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇప్పటి వరకు అతనిని బలహీనముగా ఎంచినటువంటి ఈ ఎలీఫజు ఇప్పుడు యోబును గురించి వేరొక మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే, దేవుడు నిన్ను గాయపరచా. అతనికి ముందు మాటలు, దీనికి వెనుక మాటలు మనం గమనిస్తే, నీతిమంతుడు ఎప్పుడూ గాయపరచబడడు, నీతిమంతుడు ఎప్పుడు కూడా గాయపరచబడడు, అతని కుటుంబము పచ్చిక వలె విస్తరించును, అతని డేరా క్షేమ నివాసము, నీ ఇంటిలో నుంచి ఏది తీసివేయబడదు, నీవు నాటబడి ఫలించేవాడుగా ఉంటావని తర్వాత మాటల్లో రాస్తా. మరి యోబుకి ఎందుకు ఇంత కష్టం వచ్చింది? అతడు నీతిమంతుడు కాదా? అతడు దేవుని ఎదుట యథార్థవర్తనుడు కాదా? బహుశా ఎలీఫజు దృష్టిలో నీతిమంతునికి కష్టము రాకూడదు, యోబుకు కష్టం వచ్చింది కాబట్టి యోబుకు నీతిమంతుడు దీవించే దీవించబడే విధానాన్ని తెలియచేస్తున్నట్లుగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఒక మాటను మనము కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, దేవుడు గద్దిస్తాడు కొంతమంది మనుషులను. నిజమేనండి, యోబును గద్దించలేదు, కానీ ఈ మాటలో సత్యం ఉంది. ప్రభువు గద్దించును. దేవుడు ఎవరిని గద్దిస్తాడు? దేవుడు గద్దించుట వేరు, దేవుడు శిక్షించుట వేరు. చాలామందికి తేడా తెలియదు. బైబిల్లో యూదా పత్రికలో మనం గమనిస్తే, అపవాదితో మిఖాయేలు పోరాడుటకు లేక బలహీనముగా మాట్లాడుటకు ఇష్టము లేక మోషే శరీరమును గురించి తర్కించినప్పుడు మిఖాయేలు అన్న మాట ఏంటంటే, ప్రభువు నిన్ను గద్దించునుగాక, ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఇక్కడ గద్దించును అనే మాటకు అర్థం ఏంటంటే, నీ మాటలలో నీ నీతిలో నీవు అతిశయపడినప్పుడు నీవు చెప్పునది నీవు చేయునది దేవునికి వ్యతిరేకము గనుక ప్రభువు నీ నోరు మూయించును అనేది ఇందులోని భావం. మరి ఇక్కడ యోబుతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఎలీఫజ్ ఈ మాట? దేవుడు గద్దించు మనుషుడు అంటే, ఇక్కడ యోబు బలహీనముగా ఉన్నాడు, నీతిమంతుని వలె ఉండలేదు. బైబిల్లో ఉన్న ఈ ఆత్మీయ సత్యాన్ని నీవు నేను గమనించి దేవుని ఎదుట మనం ఎలా జీవించాలో మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డ, ప్రభువు గద్దించేది అనీతిమంతుల, ప్రభువు గద్దించేది బలహీనముగా బ్రతుకువారు, ప్రభువు గద్దించేది తమ మార్గములను దేవుని వైపు త్రిప్పుకొనని వారు. యోబు గద్దించబడలేదండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోబు ప్రభువుకిష్టమైన రీతిగా తన విశ్వాసమును స్థిరపరుచుకొనుటకు దేవుని చేత నడిపించబడుచున్నాడు. అపవాది యోబును శోధించి ఉండవచ్చు. అపవాదికి అధికారం ఇవ్వబడినందున అతనికి కలిగిన సమస్తమును, అతని శరీరమును కూడా మరి మొత్తుటకు అపవాది ముందుకు అడుగు వేసి ఉండవచ్చు. కానీ దీని వెనుక దాగిన సత్యం ఏంటంటే, మొదట కుమారులు కుమార్తెలు ఆస్తులు పోయినాయి. కానీ యోబు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా వారు వెళ్ళిపోయినను, అంటే వారు ఇక్కడ నుండి తీసివేయబడినను, వారు నీ యొద్ద ఉన్నారు, నేను నిన్ను కలిగి ఉన్నాను. ఇది ఆశీర్వాదమా లేక గద్దింప? ప్రభుచెంత తన సంతానమును చూసుకుంటూ ఆ ప్రభువు మీద ఆధారపడి తన విశ్వాసమును కట్టుకొనుచున్న యోబు దీవించబడిన వాడు కాడా? ఆ తర్వాత అతని శరీరము మొత్తబడింది. శరీరము మొత్తబడినప్పుడు అతడు దేవుని సన్నిధిలో నోరు తెరచి ఏమీ మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? అది దేవునికి ఇష్టమైనదని యోబు గుర్తించాడు.
ఒక తండ్రి తన బిడ్డల విషయంలో తనకిష్టమైనది చేసినప్పుడు బిడ్డలకి అది ఇష్టం లేకపోయినను తండ్రి ఎదుట తమ యొక్క మౌనాన్ని చాటుతారంటే విధేయతను చాటుతారు. దాని ద్వారా వారు తండ్రికి ఇష్టమైన బిడ్డలుగాను లేక తండ్రి వారిని తనవారిగాను ఎంచుకొని తన నిబంధనను కొనసాగిస్తారు. ఇక్కడ యోబు తన శరీరములో బలహీనతలు వచ్చినను తన ప్రభువునకు అది ఇష్టమని ఎరిగి మెడవంచుటకు ఇష్టపడ్డాడు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు జ్ఞాపకం ఉంటే, యోసేపుకు తన పిలుపు తెలుసు. చిన్నప్పుడే అతనికి కలలు వచ్చినాయి. ఆ కలలో తన తల్లి తండ్రి అన్నదమ్ములు అతనికి మొక్కుతారు. అతడు సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆ కలలు కలిగినటువంటి ఈ యోసేపు తన బ్రతుకులో దానివైపు ఎప్పుడు అడుగు పెట్టలేదు. తనకు కలిగినవన్నీ ఆ కలలకు విరోధమైనదే. గమనించండి, అతడు భోజనము తీసుకొని వెళ్ళాడు. తన అన్నల చేత అతడు గుంటలో వేయబడ్డాడు. గుంటలో వేయబడిన తాను ఇష్మాయేలీలు కమ్మబడ్డాడు. ఇష్మాయేలీలు కమ్మబడిన తాను పోతిఫరో కమ్మబడ్డాడు. పోతిఫరో ఇంటిలో అతడు శోధించబడ్డాడు. ఆ శోధన సమయంలో తాను అక్కడ నుండి పారిపోయి నింద వేయబడిన వాడయ్యాడు. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తాను కలలు మీనింగ్ చెప్పి వారి చేత మరువబడ్డాడు. ఎక్కడైనా ఈ యోసేపు తనకు కలిగిన అనుభవంలో దేవుని ప్రశ్నించెనా, ప్రభువా నీవు నాకిచ్చిన కలల స్వభావం ఇది కాదే, నీవు నాకిచ్చిన కలలను బట్టి నేను ఘనమైన స్థానములో ఉండవలను గదా, ఎందుకు నేను ఈలాగున పడద్రోయబడుచున్నానని ప్రశ్నించాడా? ప్రతిదానిని అంగీకరించినందున దేవుని బలము చేత దేవుని సమయములో దేవుని ప్రణాళికను బట్టి అతడు రాజు తర్వాత రాజుగా మార్చబడ్డాడు. క్రైస్తవుడు నేర్చుకోవలసినది ఏంటంటే, నిరీక్షణతో లోబడి ఎదురు చూచుట. నా భావములో ప్రభువు చేసినను చేయకపోయినను, ఇచ్చినను ఇవ్వకపోయినను, నీవు కోరుకున్నది దేవుని యొద్ద నుంచి పొందుకొన్నను పొందుకొనకపోయినను, మెడవంచుట నీ చిత్తమే సిద్ధించునుగాక అని విజ్ఞాపనము చేయుట విశ్వాసములో ఫలభరిత అనుభవం. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాస పరిణితి నీకు ఏర్పడిందని అర్థం. యేసుక్రీస్తు వారు సిలువ మోసుకుంటూ వెళ్తుంటే ఒక యవనస్తుణ్ణి పట్టుకున్నారు యేసుతో సిలువ మోయడానికి. కానీ అతడు తన వస్త్రము విప్పి పారిపోయాడు. ఇంకొక వ్యక్తిని పట్టుకున్నారు, అతడు యేసు నిమిత్తము సిలువను మోశాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు శ్రమ పడుతుంటే ఆయన శ్రమలలో కొద్దిసేపు పాలిభాగస్థుడుగా మారిన అతడు కృప పొందినవాడు కాడా? దేవుని సంఘమా, నీవు నేను ప్రభువు చేత కొన్నిసార్లు కొట్టబడతాం. గద్దించబడుట వేరు, దేవుని చేత కొన్నిసార్లు గాయపరచబడతాం, ఆయన శిక్షకు అప్పగించబడతాం. కానీ మౌనముగా అనుభవించుట నీ పిలుపును నీవు కొనసాగించుట అన్న సంగతి మర్చిపోవద్దు. నా పిలుపులో ఇది లేదు, నా పిలుపులో అది లేదు కాదండి, నీ పిలుపును కొనసాగించాలంటే ప్రభువు ప్రతిరోజు ఒక సీక్రెట్ ప్లాన్ని నీ ముందు బయలుపరుస్తాడు. దానిని అప్పటికప్పుడే అంగీకరించి మెడవంచగలగాలి తప్ప ప్రభువా ఈలాగున ఎడిట్ చేద్దామని మ్యానిపులేట్ చేయకూడదు ప్రభుని ప్రణాళిక. యోబుకు ఒకటే తెలుసు, ఇది దేవునికి ఇష్టమైనది, నేను దేవునికి ఇష్టమైన కుమారుడను, కాబట్టి ప్రభువు నా తనకిష్టమైన వ్యక్తి జీవితంలో తన ఇష్టమును జరిగించేటప్పుడు లోబడుట మెడవంచుట అవసరమే తప్ప ఎదురు తిరుగుట తనకు అనుకూలంగా ప్రభుని ప్రణాళికను మార్చాలనుకోవడం తప్పు. అయితే ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఎలీఫజ్ అంటున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు,
నువ్వు తప్పు చేశావు, నువ్వు దేవుని ఎదుట బలహీనముగా బ్రతుకుతున్నావు. కాబట్టి ఆ సర్వశక్తుడు దేవుడు నీకు శిక్షనిచ్చాడు. నీకిచ్చిన శిక్షను నువ్వు తృణీకరింపవద్దు. నిజమే, దేవుడు ఎవరిని శిక్షిస్తాడండి? అవిశ్వాసులను బలహీనులను ఆయన గద్దించవచ్చు, కానీ ఆయన ఎవరిని శిక్షిస్తాడు? మనందరికీ తెలుసు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు తాను ప్రేమించు కుమారుని శిక్షించును. ఈ సత్యం ఎలీఫజుకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ తనకు తెలియకుండానే ఒక మాట అన్నాడు, యోబు నీవు దేవునికి ఇష్టమైన వాడవు, నీవు దేవుని కుమారుని వంటి వాడవు. నోటితో చెప్పలేదు కానీ అక్కడ జరిగిన విధానాన్ని, ఇతను మాట్లాడిన మాటను బట్టి నేను ఆ మాటను గ్రహిస్తున్నాను. యోబు నీవు దేవునికి ఇష్టమైన ప్రియ కుమారుడివి, కాబట్టి ఆయన నిన్ను శిక్షించుచున్నాడు, తృణీకరించవద్దు. అవునండి, యేసుక్రీస్తు వారు సిలువ మీద ఎప్పుడు కూడా ప్రభువా ఈ శిక్ష నాకొద్దు అని ప్రార్థన చేయలేదు. ఆ శిక్ష ద్వారా తాను చేయవలసిన తండ్రి ప్రణాళికను తాను జరిగించి ఒక మాట అన్నాడు చివరిలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా. అంటే తండ్రి నీవు అప్పగించిన పనిని నెరవేర్చిన నేను సమాప్తమైనది కనుక ఇక నా పని ముగించబడి నీ యొద్దకు నేను వచ్చినట్లు ఇప్పుడు నేను సిద్ధపడి ఉన్నాను. నా ఆత్మ నీ చేతులకు అప్పగించుకొనుచున్నా. అందుకే ఎప్పుడైతే విధేయుడై, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది, అతడు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ విధేయతను నేర్చుకొనిన తాను సంపూర్ణ సిద్ధి పొందినవాడై సర్వలోకము నిమిత్తము తన రక్తము చిందించుకున్నట్లు అతడును అతని రక్తమును అతని శరీరమును బలిగా అంగీకరించబడినది. యోబు చేస్తున్న పని కూడా అదే. తాను శ్రమపడుటకు ఇష్టపడ్డాడు, అవమానమునందుటకు ఇష్టపడ్డాడు, గద్దించబడుటకు ఇష్టపడ్డాడు. తండ్రి తన బ్రతుకులో జరిగించుచున్న సమస్తమునకు మెడ ఉంచుటకు నేర్చుకున్నా. దేవుని చేత ప్రేమించబడిన దేవుని కుమారుడని మనం ఇందును బట్టి చెప్పవచ్చు. దేవుడు గద్దించలేదండి యోబుని, దేవుడు యోబును శిక్షకు అప్పగించాడు. ఎందుకంటే ఆ శిక్ష ద్వారా దేవుని నామము ఘనపరచబడాలి. తర్వాత మాటలు నేను గమనిస్తున్నది ఏంటంటే, దేవుడు నిన్ను అన్ని విషయాలలో తప్పించు మార్గమును ముందుగానే నీ ఎదుట ఉంచాడు. విశ్వాసము దేవుని ఎదుట ఆశీర్వాదము పొందుకొనుటకు కాదండి. ఒకడు విశ్వసించేది దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదమును పొందుకొనుటకు కాదు. ఒక క్రైస్తవుడు విశ్వాసం ఉంచవలసింది ఎందుకంటే ప్రభుని ప్రణాళిక తన యందు నెరవేర్చబడాలని. అది ఆశీర్వాదమైన, అది శ్రమ అయినా. ఒక మంటి ముద్ద ఘనమైన పాత్రగా చేయబడుటకు ఉపయోగించబడవచ్చు, మరి యొక్క మంటి ముద్ద ఘనహీనమైన పాత్రగా చేయబడుటకు సిద్ధపరచబడవచ్చు. ఈ రెండు పాత్రలు తండ్రి లేక కుమ్మరి వాని యొక్క మనస్సును ఎరిగి బ్రతక. ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏంటంటే, అప్పటి వరకు ఘనమైన పాత్రగా యోబును నిలువబెట్టిన ప్రభు ఇప్పుడు తన నామ మహిమార్థమై యోబును ఒక సూచనగా, ఒక మహత్కార్యముగా శ్రమలో ఉంచాలని కోరుకున్నాడు. శ్రమలోని నిరీక్షణను మించిన ఆధిక్యత ఇంకోటి ఉండదండి. ఆశీర్వదించబడిన వాడు నిరీక్షణ ఉంచగలడా? సమస్తమును తన ఎదుట తాను కోరుకున్నవన్నీ తన ఎదుట ఉంచబడినప్పుడు నిరీక్షణతో వానికి పని ఏంటి? అందుకే రోమాపత్రికలో నాతో కలిసి మీరు గమనించండి, రోమాపత్రికలో అపోస్తలైన పౌలు ద్వారా ప్రభు కొన్ని మాటలు చక్కగా వ్రాయించి ఉంచారు. ఆ మాటలను మీ కొరకు నేను చదవాలని ఆశపడుతున్నాను. రోమాపత్రిక 5వ అధ్యాయం
మొదటి నుండి ఐదు వచనాలు చదువుతున్నాను. మొదటి నుండి ఐదు వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయించుచున్నాము. అయితే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఈ చివరి సెంటెన్స్ చూడండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మీరు బాగా గమనించినట్లయితే నిరీక్షణ దగ్గర ఒక నెంబర్ రాశారు. నిరీక్షణ గురించి నాకు దగ్గర ఒక నెంబర్ రాశాడు, నెంబర్ 2. ఫుట్ నోట్లో ఏం రాశాడో చూసారా? క్యారెక్టర్, శీలము, శ్రమ పరీక్షను, పరీక్ష ఓర్పును, ఓర్పు నిరీక్షణను, అంటే ఆ స్పిరిచువల్ క్యారెక్టర్ పరిశుద్ధాత్మ వలన నీకు అనుగ్రహించబడతాడు. అదే ఐదవ వచనంలో నెక్స్ట్ లైన్ చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ అ క్యారెక్టర్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్. యోబు జీవితంలో తాను పొందుతున్న ఆ ఆత్మీయ రోషాన్ని, ఆ ఆత్మీయ శ్రమానుభవమును మనుషులు గుర్తించలేకపోవచ్చు, స్నేహితులు గుర్తించలేకపోవచ్చు. శరీరమందు పొందే శ్రమ పాపమును బట్టి కలుగుతే అది వేరు, అది ఆత్మ పరిపూర్ణమగు నిమిత్తము కలిగితే అది వేరు, దేవుడు దానియందు ఆనందించు నిమిత్తమై కలిగితే అది వేరు. యోబు బ్రతుకులో అతని ఆత్మ తనకు కలిగిన నిరీక్షణ యందు సంపూర్ణ ఆత్మీయ క్యారెక్టర్ని కలిగి ఉంటే, ఆత్మీయ శీలమును కలిగి ఉన్నట్టుకే అది పొందుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో నీవెలా ఉన్నావు? నీకు కలిగినటువంటి కష్ట నష్టాలను బట్టి నీ విశ్వాసాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకున్నావా? మనుషులు నిన్ను గురించి మాట్లాడు బలహీనమైన మాటలను బట్టి నీవు నీ ఆత్మీయ జీవన విధానాన్ని మార్చుకున్నావా? నీవు వేయుచున్న అడుగులు ఇతరులకు అంగీకార యోగ్యము కాదని నీవు ప్రక్కకు కాలు వేసావా? నీ పేరేంటి అన్నాడు దేవదూత. ఇతను అన్నాడు, యాకోబు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేల్. దానికి ఒక రుజువు, ఒక గుర్తు కావాలి. ఏంటా గుర్తు? అతని తొడ మీద దేవదూత కొట్టాడు. దేవుని బిడ్డ, దేవుడు కొట్టుట నీ నీతికి పునాది వేయుట. దేవుడు కొట్టుట నీ నీతిని కొనసాగించునట్లు దానికి ముద్ర వేయుట, ప్రభువు కొట్టుట నిన్ను ఇస్రాయేలుగా మార్చుట. యోబు జీవితంలో జరిగిన ఈ ఆత్మీయ అనుభవం ఇతరులు తెలుసుకోలేకపోవచ్చు, కానీ వాక్యానుసారమైన సత్యం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమలో భాగమైనటువంటి శిక్షను నీకు ఇచ్చి నిన్ను విశ్వాసముందు పరిపూర్ణునిగా చేయుచున్నాడు. విశ్వాసముందు పరిపూర్ణుడిగా చేయబడిన నీవు ప్రభు ఎదుట ధైర్యముగా తల ఎత్తుకొని కృపలో ఆయన చేత అంగీకరించబడదు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే విశ్వసించు నీతిమంతుడైన క్రైస్తవుడు తనకు కలిగిన శ్రమను, అవమానాన్ని బట్టి దుఃఖపడడు, కన్నీటితో శ్రమలో కూడా స్తుతించుట నేర్చుకుంటాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. పాపాత్మురాలైన స్త్రీ తాను పాపినని ఎరిగింది. పాపాత్మురాలైన స్త్రీ యేసును చూచినప్పుడల్లా తన పాపాన్ని గుర్తు చేసుకొని హృదయమందు రోదించుట నేర్చుకుంది. అయితే ఒక దినము వచ్చింది. ఆ దినమున యేసు నొద్దకు పరిగెత్తుకుని వెళ్ళింది. ఆయన కూర్చుండిన ఇంటిలో ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పాదములను కన్నీటితో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది.
ఇక్కడ నీకేమి కనబడుతుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆమె స్తుతి కనబడుతుంది. తన కన్నీటిలో తన వేదనలో ఆమె దేవుని స్తుతించుట నేను చూస్తాను. సంతోషంతో స్తుతించేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దుఃఖపడుచు స్తుతించగలిగే అనుభవము నీతిమంతులకు సాధ్యం. ప్రార్థన చేసుకున్నా. కృపగలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములు చెంత మనుష్యులు మా జీవితాలను వేరుగా అర్థము చేసుకుని నేను నీ చేత నీతిమంతులు అని తీర్చబడగలుగునట్లు క్రీస్తు రక్తమునందు మీరు మాకిచ్చే ప్రతి అనుభవము, అది గాయమైన కన్నీరైన, అది ఆనందమైన, అది సంపూర్ణత వైపు నీవు నడిపించు కష్టతరమైన మార్గమైన, దాని యందు నిన్ను స్తుతించి నీ కొరకు బ్రతుకుగల కృప మాకు కలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.